नमस्ते फ्रेंड्स, मन ला प्रोग्राम की स्वागत। अंशमें चाल मंदी मन की कामेंट्स रूप में यानी वाट्सएप कोई अड़ता अद मुख्य मा इंट साधु उन्न एक् पूजल पूजारी ले आये इंकोक मता संबंधी प्रचार अच्छे सदर्भ में ना वाल संबंधी अटे वाल वाले अतन तो गुड़वई सो आ सदर्भ में अतन एंटे नीचे चातपड़ा लेकिन मरग मंटो मंद पेड़ा अंत मेवी जनरल वाल अड़ता कदा मन जनरल को मंदम अटे वाले एक्व मूढ़भक्ति उ भक्ति दाटे मूढ़भक्ति उठर को मंदी अपनमका उठाई అలాగే కొన్ని నమ్ముతా ఉంటారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా చెప్తా ఉండేది, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండయా, నీకు మందు పెడతారను, లేదా చేతబడి చేస్తారను, బ్లాక్ మ్యాజిక్ అని ఏ రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఇవన్నీ కూడా సరే ఓకే వింటానికి బాగుంటాయి, ఎందుకంటే మనం కూడా కాస్త విలేజ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం, ఏందనుకున్న మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ఎక్కువ ప్రేమించేవాళ్ళం. ఇక సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ఎవరైనా సరే మిమ్మల్ని గనక బెదిరించినట్లయితే ఏమని దేవుడి పేరుతో బెదిరించిన నీకు కర్సింగ్ అంటే నేను శపిస్తున్నాను అని చెప్పి అన్న లేదా ఇంకేదైనా సందర్భంలో ఈ ఎవరైనా సరే ఆ విధంగా అంటే వారు 508 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ మీరు కావాలంటే కూడా ఒకసారి నెట్లో ఐపీసీ 508 అంటే దాంట్లో ఇంకా వివరాలు క్లియర్గా ఉంటాయి. సో ఆ దాని ప్రకారంగా నేరం అనే విషయాన్ని మీరు గమనించండి. దాని ప్రకారంగా వారికి 1 ఇయర్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఇంకా వీలైతే ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు సార్ ఐపీసీ సంబంధించిన సెక్షన్స్ అన్నీ చెప్పండి అని. ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ 5-11 సెక్షన్స్ చెప్పాలంటే మనకు వీడియో సరిపోదు, ప్లస్ మన వాళ్ళకి ఇదివరకు అంత ఓపిక లేవు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికీ అప్పుడు లెంతీ వీడియోలు 10 నిమిషాలు 20 నిమిషాలు లెంతీ వీడియోలు పెట్టినప్పుడు చాలామంది చూసేవాళ్ళు. ఇప్పుడంతా అంత ఓపిక లేదు జనాభాకి, సుత్తి లేకుండా సూటిగా చెప్పాలి, అదేదో రెండు ముక్కలా చెప్పాలన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు అంటే నేను ఇది ఒక వీడియో ఏంటంటే అవగాహన కోసమే, పాపం మన ఇద్దరు ముగ్గురు నాకు అయ్యే ఎస్ఎంఎస్లు పెట్టారు, సో వాళ్ళకి అవగాహన కోసం. అలాంటివి ఏమనంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు 508 సెక్షన్ కింద మీరు వారిపైన కంప్లీట్ ఇవ్వండి. ఫస్ట్ అయితే వార్నింగ్ ఇవ్వండి, ఇదే బాబు ఇది నేరం అయ్యా, మరి దీని ప్రకారం నీకు శిక్షార్హ అవుతుంది, మరి నీ ఇష్టం ఇలా బెదిరిస్తున్నావు అలా చేయకూడదు, అది నేరం అని చెప్పండి. వినలేదనుకోండి, ఇక ఫైనల్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేయండి. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వారికి జైలు శిక్ష అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కనుక కరెక్ట్ అనేది తేలితే, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే వారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి, ఫస్ట్ షేర్ చేయండి. అలాగే మన లా మీడియా ఛానల్స్ కూడా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా మీకు ఏదైనా కావాలంటే పంపించండి. చాలామంది అడుగుతున్నారు సార్ మీరు రిప్లై ఇవ్వట్లేదు అని. రిప్లై ఇవ్వాలంటే కొంచెం నాకున్న పరిధి చూసుకునే కదా రిప్లై ఇచ్చేది, ఎందుకంటే నాకు చాలా వర్క్లు ఉంటాయి, చాలా వర్క్ లోడ్ ఉంటుంది, మరి ఇవన్నీ ఉంటాయి. నేను ఈ వీడియోలని అవగాహన కోసం చేస్తున్నాను తప్ప ఇందులో వేరేది ఏం లేదు. ప్రొఫెషనల్గా కావాలంటే మీరు పెయిడ్ సర్వీస్ మాత్రం ఉంది అండి. ప్రజెంట్ అయితే మేము ఫ్రీ సర్వీసులు చేయలేకపోతున్నాం, పెయిడ్ సర్వీస్ ఉంది. మీకు నచ్చితే ఫోన్ చేయండి 9948090355 నెంబర్కి దయచేసి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే అండి, జై హింద్.